జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు ఏపీఎస్సీసీ నీలం సాహ్ని. కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె అభిప్రాయాలు తీసుకున్నారు. ఎన్నికల తేదీలు భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు టీకా పంపిణీ కార్యక్రమంపై ఎస్సీసీ నీలం సాహ్నికి వివరించారు. వీలైనంత త్వరగా ఎన్నికలు ముగిస్తే వ్యాక్సినేషన్పై ఫోకస్ పెడతామని ఎస్సీసీతో చెప్పారు. ఎన్నికల నిర్వహణలో కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తామని వివరించారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు ఎస్సీసీ నీలం సాహ్ని. కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె అభిప్రాయాలు తీసుకున్నారు. ఎన్నికల తేదీలు భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు టీకా పంపిణీ కార్యక్రమంపై ఎస్సీసీ నీలం సాహ్నికి వివరించారు. వీలైనంత త్వరగా ఎన్నికలు ముగిస్తే వ్యాక్సినేషన్పై ఫోకస్ పెడతామని ఎస్సీసీతో చెప్పారు. ఎన్నికల నిర్వహణలో కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తామని వివరించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. పిఎంఆర్, ఏపీలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఎప్పుడు కనిపిస్తోంది? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తూ ఉంటే సంతోష్, ఇవాళ ఈ అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లకు సంబంధించిన ప్రక్రియ ఏ విధంగా చేపట్టచ్చు, అసలు ఆ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు అనుగుణంగా ఉన్నాయా లేవా అన్న అంశానికి సంబంధించి జిల్లా కలెక్టర్లు అలాగే ఎస్పీలతో అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందితో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోనూ ఎస్సీసీ ఎవరైతే ఉన్నారో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అభిప్రాయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే క్షేత్రస్థాయిలో ఉన్న కలెక్టర్ నుంచి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటుగా అంటే ఎన్నికలకు ఇప్పటికీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పిన నేపథ్యంలో దానికి అనుకూలమైన వాతావరణం ఉందా లేదా అన్న అంశానికి సంబంధించి క్షేత్రస్థాయి అభిప్రాయం తీసుకున్న మిగతా మనకు అందుతున్న సమాచారం మేరకు ఎన్నికలకు తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా క్షేత్రస్థాయి నుంచి అధికారులు చెప్పినట్లుగా తెలుస్తుంది. సో ఈ మేరకు ఇక ఎన్నికల నిర్వహణ విషయానికి వచ్చేసరికి ఇక ఇతర సాంకేతికపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటాయా, అలాగే ఇతర పార్టీలు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీల నుంచి కొన్ని డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి, ఫ్రెష్ నోటిఫికేషన్ పెట్టాలన్న అభిప్రాయం కూడా తెర మీదకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ అలాగే సిపిఐ వంటి పార్టీలు ఫ్రెష్ నోటిఫికేషన్ పెట్టాలి అన్న అభిప్రాయాలని వ్యక్తం చేస్తూ ఎస్సీసీని కూడా కలిశారు. సో ఈ క్రమంలో దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశం మీద కూడా అన్ని పార్టీలతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో రేపు 11 గంటలకు ఆల్ పార్టీ సమావేశం, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకోబోతున్నారు. సో మరొకవైపు సాంకేతికపరమైన ఇబ్బంది అంటే ఎన్నికల నిర్వహణకు సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయాలి, పాత నోటిఫికేషన్ రద్దు చేయాలనే అంశాన్ని తెర మీదకు తీసుకువస్తూ జనసేన వేసిన కేసు ఇంకా కోర్టులో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఆ కోర్టు తీర్పు రాకముందే నోటిఫికేషన్ వస్తే ఏమైనా సాంకేతికపరమైన ఇబ్బందులు వస్తాయన్న అంశం మీద కూడా తర్జన భర్జన జరుగుతున్న నేపథ్యంలో కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను మొదలు పెడితే ఏ విధంగా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్న నేపథ్యంలో సో ఇవాళ ఒకటి రెండు రోజుల తర్వాతనే ఈ ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి కానీ ప్రక్రియ ప్రారంభించే అంశం మీద కానీ ఎస్సీసీ క్లారిటీకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి సంతోష్. థ్యాంక్ యూ పిఎంఆర్.